మహబూబ్ నగర్ మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డితో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీ ముగిసింది జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇరవై నిమిషాల పాటు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూడా లంచ్ పాల్గొన్నారు హౌస్ జితేందర్ రెడ్డి కుమారుడు మిథన్ రెడ్డి కప్పి స్వాగతం పలికారు ఈ లంచ్ మీటింగ్ లో ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది హుజురాబాద్ ఉప రాజేందర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు మొన్న బండి నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి దున్నపోతుల ట్రీట్మెంట్ అవసరమా అంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు వయసు పెరిగినా కొద్దీ జాగ్రత్తగా మాట్లాడాలని ఈటెల రాజేందర్ సూచించారు ఇద్దరు మధ్య సందీ కుదిరినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆ శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీధర్ చెప్పండి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డితో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఇద్దరి మధ్య సంధి కుదిరినట్లే అనుకోవచ్చా ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వచ్చి అటు ఎంపీ జితేందర్ రెడ్డితో కూడా కూర్చొని లంచ్ చేసి భేటీ భేటీ అయితే అయ్యారు ఈ భేటీలో పలు విషయాలు కూడా వాళ్ళు చర్చించినట్టయితే సమాచారం ఎటువంటి విషయాలు చర్చించారన్న దానిపై కూడా ప్రశ్నించక ఈటెల ఒకవైపు మీడియా ముందుకు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మరోపక్క అటు జితేందర్ రెడ్డిని కూడా ప్రశ్నించక తమకు ఆ గతంలో ఉన్నటువంటి అనుబంధం ఏదైతే దాంట్లో పరిణామాల్లో భాగంగానే మొన్న అటు వరంగల్ వెళ్ళినటువంటి సంఘటనలో భాగంగా అక్కడ కలుసుకోలేకపోయాం కాబట్టి నేతలంతా ఇక్కడ కలవాల్సి ఉండే కేవలం ఈటలనే కాదు ఈరోజు ఒకవేళ బండి సంజయ్ ముంబై వెళ్ళి ఉండకపోతే వెళ్ళి ఉండకపోతే మాత్రం ఇక్కడ కలిసేందుకు బండి సంజయ్ కూడా వచ్చే ఉండేవాడని చెప్పి జితేందర్ రెడ్డి తెలిపారు మరోపక్క ఈటెలకు కూడా ప్రశ్నించక ఎందుకు ఇంత అత్యవసరంగా సమావేశమయ్యారు అని చెప్పి ప్రశ్నించక కూడా ఈటెల మాట్లాడకుండా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళినటువంటి పరిస్థితి గత చూసా మనం గతంలో హుజురాబాద్ ఎన్నికల సమయంలో కూడా అటు జితేందర్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికల ఇన్ఛార్జి కూడా పనిచేశారు అటు ఈటెల గెలవడంలో కూడా జితేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వైపు బండి వర్గంలో జితేందర్ రెడ్డి ఉండిపోయారని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి దీనికి కూడా ఆ బలం చేకూరుస్తూ కూడా కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లి ఆ తరచుగా ఢిల్లీ వెళ్ళి పదవుల కోసం తను హైకమాండ్ ను కూడా అడుగుతున్నారని చెప్పి వచ్చిన వార్తల నేపథ్యంలో జితేందర్ రెడ్డి కూడా ఆ ఘాటుగా స్పందించి కొంతమంది నేతలు బండికి మద్దతుగా కూడా జితేందర్ రెడ్డి ఇంట్లో గత కొద్ది రోజుల క్రితమే సమావేశం ఈ సమావేశంలో కూడా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీకి తిరిగితే పదవులు రావు ఇప్పటికే ఆయన కన్నా ముందు పార్టీలో జరిగిన వాళ్ళం చాలా మంది ఉన్నారు మా పరిస్థితి ఏంటి అంటూ ఆ గా ఈటల రాజేందర్ పై ఎట్టు ఎక్కువ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఈటల సైలెంట్ ఉండడం మరోపక్క జితేందర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ సంబంధించి ఒక వివాదం అయితే నెలకొందని చెప్పాలి ఒక ట్వీట్ పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో కూడా ఏదైతే దున్నపోతును తన్ని వెహికల్లో ఎక్కించే ట్వీట్ ఉందో దాన్ని జితేందర్ రెడ్డి పోస్ట్ చేశారు ఆ ను కూడా ఒక ఒకవైపు ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ కూడా జితేందర్ రెడ్డి ఇటువంటి ట్రీట్మెంట్ కూడా బీజేపీలో బండి సంజయ్ నాయకత్వాన్ని ఎవరైతే కూడా వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా ఇటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉందంటూ చెప్పడం తర్వాత ఈటెల మీడియాతో మాట్లాడుతూ కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కొంత ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులు వయసు గల వ్యక్తులు చూసి మాట్లాడాలంటే కూడా ఘాటుగా కౌంటర్ ఆ తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమయ్యో ఒక్కసారి కూడా జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కు ఈటల రావడం బండి సంజయ్ కూడా వస్తాడని చెప్పడంతో కూడా బీజేపీలో ఇది ఒక మార్పు అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఢిల్లీ అటు ఢిల్లీకి ఈటల కానివ్వండి రాజగోపాల్ రెడ్డి వెళ్లి వచ్చారో అప్పటి నుంచి కూడా బీజేపీ పైన ఎటువంటి సెటల్ కానీ ఈటలు రాజు గతంలో ఇచ్చిన లీకులు ఏవైతే ఉందో బీజేపీ పైన అసహనం వ్యక్తం చేసే పరిస్థితి అయితే లేదు ఆయన పని ఆయన చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి ఉంది జితేందర్ రెడ్డి కూడా బీజేపీతో చాలా అనుభవం ఉంది అసలు చాలా సీనియర్ నాయకుడు గతంలో బీజేపీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి జితేంద్ర రెడ్డికి చాలా మందితో కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ నేతలు కూడా ఇప్పటికీ ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ ఎక్కుపెట్టి విమర్శిస్తున్న వేళ కూడా నేతలంతా కలిసి పనిచేసుకుంటూ ముందుకు వెళ్లేందుకే కూడా ఈ భేటీ అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ మరోపక్క కూడా ఇంకా అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా మొన్న చూసా మన విజయరామరావు కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి బీజేపీ మీద ఆయన కూడా కాసేపటి క్రితమే జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్కి వచ్చి జితేందర్తో భేటీ అయినటువంటి పరిస్థితి కూడా ఇంకొంతమంది నేతలు కూడా రావాల్సి ఉండే కాబట్టి వారు ఎవరి పనుల కారో టి మోహన్ రావు ఉదయం వచ్చి వేళ ఇంకొంతమంది నేతలు కూడా లంచుకు వస్తారనుకున్నా గానీ ఇంకా చాలా మంది రాలేరంటూ కూడా జితేందర్ రెడ్డి ఆ ప్రేమేయంతో పంచుకున్నటువంటి పరిస్థితి మరోపక్క బండి సంజయ్ కూడా అధ్యక్షుడిగా మారంటూ కొద్ది రోజులుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఢిల్లీలో కీలక సమావేశం అయితే జరగను కేబినెట్ కౌన్సిల్ సంబంధించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మార్పుపై కూడా చర్చిస్తారన్న తరుణంలో కూడా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నటువంటి పరిస్థితి నిజంగానే ఒకవేళ అధ్యక్షుడు మార్పు మారిస్తే మాత్రం ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా నేతలు చర్చిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అధ్యక్ష మార్పు ఖాయం అని చెప్పి ఒకవైపు బీజేపీ నేతలు సంకేతాలు ఇస్తున్నప్పటికీ హైకమాండ్ ఇప్పటికీ అటు బండి సంజయ్ కూడా సంకేతాలు ఇచ్చింది కాబట్టి బండి సంజయ్ ని అటు కేబినెట్ లోకి తీసుకుంటే నెక్స్ట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రపోజల్ చేసి కిషన్ రెడ్డి దాన్ని తిరస్కరించారు కాబట్టి ఎవరిని ఇచ్చి పెడితే బాగుంటుంది అన్న దానిపై ఒక సందిగ్ధత అయితే నెలకొంది నిజంగానే బీజేపీలో ఉన్న కొంతకాలంగా ఎప్పుడైతే కూడా బీఆర్ఎస్ అటు బీజేపీ ఒకటి అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ ఒక విధంగా బలం కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది దానికి బలం చేకూరేటప్పుడు మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళడం పైగా బీజేపీని ఎక్కడ కూడా ఒకవైపు టిఆర్ఎస్ బీఆర్ఎస్ కు సంబంధించిన సభలలో ఎక్కడ కూడా బీజేపీని టచ్ చేయట్లేదు కేవలం కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇవన్నీ పట్ల చూస్తే అటు బీజేపీ నేతలు కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ తో పోటీ పడుతుందా నిజంగా కాంగ్రెస్ తో పోటీ పడుతుందన్న ఆలోచనలో పడ్డారు ఆ నేతలు కూడా ఆ కర్ణాటక ఎన్నికల అనంతరం కూడా వీళ్ళ గందరగోళంలో కూడా ఎవరికి వారు కూడా ట్వీట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా పార్టీకి చాలా నష్టం కలిగించింది ఇటువంటి ఈటల రాజేందర్ గతంలో చూసుకున్నట్టయితే ఉప్పు నిప్పులా ఉండేటువంటి జితేందర్ రెడ్డి కానివ్వండి ఈటల రాజేందర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టే అని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ మీటింగ్ కు ముందే ఈ నేతలంతా వస్తున్న తరుణంలో బండార దత్తాత్రేయ హర్యానా గవర్నర్ ఉన్నటువంటి బండార దత్తాత్రేయ కూడా ఇక్కడే చెవల్ల వద్ద తనకు ఒక కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ వెళ్తూ కూడా ఇక్కడే జితేందర్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయన కూడా ఈ లంచ్ మీట్లు అయితే పాల్గొన్నారు ఆయన బండార దత్తాయ ఉన్నప్పుడే ఈటెల రాజేందర్ కూడా లోపలికి వచ్చారు ఈటెల రాజేందర్ను అటు ఎంపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు కూడా మిథున్ రెడ్డి కూడా ఆయనకు షాల్వ కప్పి సన్మానించి లోపలికి స్వాగతం పలికినటువంటి పరిస్థితి వెళ్లే ముందు మాత్రం ఒకవైపు జితేందర్ రెడ్డి ఆ ఈటెలను అలింగనం చేసుకోవడం అనేది కూడా ఒక ప్రత్యేకత సందర్శించుకుందని చెప్పాలి ఎందుకంటే ఇందాక మనం చూస్తే ట్విట్టర్ వేదికనే కాకుండా ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితమే కూడా అటువైపు జితేందర్ రెడ్డి ఇంట్లో కొంతమంది నేతలు అంటే జితేందర్ రెడ్డితో పాటు కొండ విశ్వేశ్వర రెడ్డి కానివ్వండి దానికి సంబంధించిన ఇంకొంతమంది నేతలంతా కలిసి కూడా సమావేశం అయితే ఏర్పాటు చేశారు నేరుగా ఈటెలపైన ఎక్కువ పెట్టినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి అదంతా కూడా పక్కన పెడుతూ కూడా ఒకవైపు అటు ఈటల్లో వచ్చి జితేందర్ రెడ్డి నివాసానికి వచ్చి చర్చలు అయితే జరిపారు ఏం చర్చలు జరిపారనే దానిపై ఇద్దరు నేతలు ఎక్కడ కూడా కూడా మీడియా కానివ్వండి ఇన్సైట్ కానీ ఎక్కడ కూడా చెప్పట్లేదు మరి ఏం జరిగిందన్న దానిపై కూడా పూర్తిగా నేతలు చెప్తే కానీ కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఆమెని రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ वरकटना पिशाची बाग